బాలాపూర్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హైదరాబాద్ సిపి అంజన్ కుమార్. నిమజ్జనానికి సంబంధించి పోలీసులు జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. హారతి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నిర్వాహకులు సూచించారు. నిమజ్జన సమయంలో పెద్ద వెహికల్లో వినాయకులు తరలించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, ఇతర ఉన్నత పోలీసు అధికారులు, ఉత్సవ సమితి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు భక్తజనులకి అందరికీ గణేష్ శుభాకాంక్షలు. ఈరోజు నేను, తర్వాత నాతోటి పాటు హైదరాబాద్ సిటీ పోలీస్కి అందరు సీనియర్ ఆఫీసర్స్, బాలాపూర్ గణేష్ అంటే గణేష్ ఫెస్టివల్కి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఈరోజు నేను దర్శనం చేశాను. మేయర్ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, తర్వాత అందరు టెంపుల్ కమిటీ ఆర్గనైజర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాము. మన హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ బికాజ్ ఆఫ్ కరోనా అంటే కొంచెం గణేష్ సెలబ్రేషన్ కొంచెం ఒక చిన్న గ్యాప్ వచ్చింది. బట్ ఈ 2021లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కలిసి మోర్ దెన్ 3 lakhs చిన్న సైజ్ పెద్ద సైజ్ ఐడల్కి ఇన్స్టాలేషన్ ఆల్రెడీ జరిగింది. అండ్ ఫైనల్ నిమజ్జనం డే 19th సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసి తరఫు నుంచి అన్ని అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది. నేను అందరు ఆర్గనైజర్స్కి, పండాల్ కమిటీ మెంబర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో కొంచెం ఆర్తిలో కొంచెం జాగ్రత్త చూడండి. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక ప్లేస్లో. సో ఈ ఆర్తి ప్లేట్ కింద ఒక స్టోన్ ప్లాట్ఫామ్ లాగే, లేకపోతే ఒక మెటాలిక్ థాలీ పెట్టండి, ఇది బెటర్. అండ్ ఇదే విధంగా పెద్ద పెద్ద టస్కర్ వెహికల్లో ఇది మూవ్మెంట్ టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఈ టైంలో. సో ఈ సెలబ్రేషన్ మన హిందూ సంస్కృతికి ఒక ప్రతీక ఉంది, తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ సిటీకి ఒక ప్రతీక ఉంది, సరిగా సెలబ్రేట్ చేయాలి. బట్ ఇదిలో సేఫ్టీ ఒక ఇంపార్టెంట్ విషయం. సో నా తరఫు నుంచి, ఎంటైర్ సిటీ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు.